సాధారణంగా భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు ఒకరోజు సమయం పడుతుంది. కానీ ఇటీవలి కాలంలో భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరుగుతోంది. నిర్ణీత 24 గంటలకు ముందే భూభ్రమణం పూర్తవుతోంది. తాజాగా జూలై 29న 1.59 మిల్లీసెకండ్ల తక్కువ కాలంలో భూభ్రమణం పూర్తయింది. దీంతో చాలా చిన్న రోజుగా ఆ రోజు రికార్డుకెక్కింది. అయితే 1960 తరువాత 2020లో తొలిసారి ఇలా జరిగింది. 2020 జూలై 19న 24 గంటల కంటే 1.47 మిల్లీసెకండ్ల తక్కువ కాలంలో భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని పూర్తి చేసింది. 2021లో కూడా భూభ్రమణం వేగం పెరిగింది. అయితే భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరగడానికి సరైన కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. భూమి లోపలి బయట పొరల్లో మార్పు, మహాసముద్రాలు, ఆటుపోట్లు, వాతావరణంలో మార్పులు కారణం కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాగే భౌగోళిక ధ్రువాల కదలికల వల్ల భూభ్రమణం వేగం పెరుగుతుందని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. దీనిని చాండ్లర్ వోబుల్ అని వ్యవహరిస్తున్నారు. మరోవైపు భూభ్రమణం వేగం పెరగడం వల్ల నెగటివ్ లీప్ సెకండ్లకు దారితీస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు. ఇది గ్లోబల్ సమయంపై ప్రభావం చూపడంతో పాటు కంప్యూటర్ ప్రోగ్రామ్లను క్రాష్ చేసి డేటా స్టోరేజ్ను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.